ములుగు జిల్లా ములుగు కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి బతుకమ్మ చీరను మేడారం సమ్మక్క సారాలమ్మకి బహుకరించారు. ఆ తర్వాత ములుగు జిల్లాలోని లీలా గార్డెన్లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, మహబూబాబాద్ ఎంపీ మాలోద్ కవిత, ఎంపీపీ జడ్పీటీసీలు నాయకులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గానికి మీకు కావలసిన అన్ని మరి అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం, ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా ఈ నియోజకవర్గం పట్ల ఒక అభిమానం ఉంది. గత ఎన్నికల్లో వారు చంద్రబాబు గారి కోసం వచ్చి ప్రచారం చేసినప్పుడు మీరు అందరూ ఓడిపోయిన మాట నిలబెట్టుకొని జిల్లా ఇచ్చిన కేసీఆర్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పరిపాలన సౌలభ్యం కోసం మీకు అందుబాటులో జిల్లా ఉంటే మరి మనం అప్పుడు కలెక్టర్ గారిని కలవడానికి వరంగల్ వెళ్ళాల్సి వచ్చేది. మేము ఎమ్మెల్యేలుగా ఉండి ఫోన్లు చేసుకొని ఒక వరంగల్ వచ్చేందుకు తెలియజేస్తూ మీరెప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎన్నో మనసుతో దీవించాలని నేను కోరుతున్నా. మా సోదరి కవిత గారు అన్నారు అక్కడ ఒకదాని మేము ఉండవు, అందరం కలిసి చేద్దామని. మరి నేను అమ్మవారు సమ్మక్క సారాలమ్మలతో పాటు ఈ జిల్లాలో ఉండే మహిళలతో పాటు మీ ప్రతినిధి అయిన మరి సీతక్క కూడా ఒక చీర వెళ్ళామని తీసుకొచ్చిన ధన్యవాదాలండి. ఈనాటి ఈ వేదిక కోసం